బీజేపీ డైరెక్టర్లు అందరూ ఒకటి సౌత్ ఇండియాలోనూ ఎవరున్నాడు ఒక తెలుగుడు ఉన్నాడు ఒక యశ్రాజరావు గారు చెప్తాను కై మహాజన్ తమిళలేను అందరూ తమిళియన్స్ కదా ఆదినారాయణరావు గారు ఒక ఆయన ఉన్నారు బీజేపీ డైరెక్టర్ అని అందరూ ఒకటే ఆదినారాయణ గారు రెండు వారు ఇంకొక రమేష్ నాయుడు వాళ్ళు ఎవరు లేరు కదా వీళ్ళంతా తెలుగు వాళ్ళు అంచేత ఒక్క తెలుగు వాళ్ళే ఎవరు లేరు ఇక్కడ ఒక తెలుగు వాళ్ళు ఎవరున్నారు ఒక యశ్రాజరావు చెప్తాను ఇది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఊపేశాడు ఓకే సో వాళ్ళ అబ్బాయిలు వీళ్ళు కోటి అంటే మ్యూజిక్ డైరెక్టర్లు అంటే అందరూ వస్తారు ఇండియాలో ఆర్డీ బర్మను ఎస్టీ బర్మను వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవాలి మ్యూజిక్ డైరెక్టర్ అంటే వీళ్ళందరికీ బాగా తెలుసు వెస్టర్న్ నోటేషన్స్ క్లాసికల్ వచ్చినట్టు తక్కువ అది రాకపోవడం అనేది మైనస్ కాదు అది రాయడానికి వేరే ఉంటారు నేను ఇప్పుడు ఒక సాంగ్ ఒక ట్యూన్ చెప్పాను అనుకోండి ఆ ట్యూన్కి వెనక వెనకాల నోట్స్ రాస్తారు రిధమ్ రాస్తారు తర్వాత దానికి ఒక స్పీడ్ ఎన్ని ఉంటాయి మీటరు అన్నీ చాలా మందికి వచ్చేది చాలా నాకు ఎందుకంటే నేను క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే బయట చాలా కొన్ని కామెంట్లు వింటూ ఉంటానండి చాలా మందికి మ్యూజిక్ కంపోజింగ్ రాదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతూ ఉంటారు ఏదో సక్సెస్ అంటే అది ఒక కీరవాణి తీసుకున్నాం కీరవాణి గురించి చెప్తాను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తెలుసు నాకు కీరవాణి ఓకే నేను పెద్దవాళ్ళ కోసం అంటలేదు సార్ ఇలాంటి పెద్దవాళ్ళ కోసం అని కాదు తన గురించి ఎగ్జాంపుల్ చెప్తే అడుకునే వాళ్ళు లఫడాగాళ్ళు వాళ్ళు ఎవడంటే వాళ్ళు అప్పుడు ఆడ అనుకున్నాడు ఎవడో అనుకున్నాడు చెత్తనాకుడు అడుగుని చెడు చెప్తే చెత్తనాకుడు ఏం తెలియదు వాళ్ళకి వాళ్ళకి కీరవాణి గారి కోసం కీరవాణి అన్న అతనికి క్లాసికల్ రాగాలు క్లాసికల్ మ్యూజిక్ బాగా తెలిసి ఇళయరాజా అంటే ఇష్టమే తప్పితే మ్యూజిక్ అంతా కేవీ మహాజన్ గురించి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి అతను అతను పాటలన్నీ చూడండి అందుకే రాఘవేంద్ర గారి పాటలన్నీ ఆ సాంగులు ఉంటాయి ఆ పాటని కొంచెం అందంగా చేస్తాడు మహదేవన సాంగ్ ఉంటుంది అక్కడ మీకు అర్థమైందే ఆ చెట్టు మేం చేదో పడింది ఏదో పాట ఉంటుంది కదా అవన్నీ అవన్నీ మహదేవనయే అర్థమైనా మీకు మహదేవనేమో ఇందులో ఉంటాడు ఇళయరాజులా చేయాలనుకుంటుంది అతనికి వెస్టర్న్ ఏం తెలీదు గిటార్ గానించి ఏమీ తెలీదు ఇతను నా దగ్గరికి వచ్చేటప్పటికి మలయాళం సినిమా పనిచేసి సురేష్ అని ఒక అతను వీళ్ళు ఎవరో ఉంచేవారు అనమాట వాళ్ళందరి ద్వారా అసలు వెస్టర్న్ అంటే ఏంటి నేర్చుకుంటాం కోసం ప్రయత్నించాడు అసలు వెస్టర్న్ తెలియదు అతనికి ఏమి తెలియదు రాగాలన్నీ తెలుసు ఓకే అప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు కాబట్టి ఒక రూమ్లో కూర్చోబెట్టి గెరవని టేప్ రికార్డ్ ఆన్సాను దీన్ని బయట తలిపేసేస్తాను తాళం వేసుకెళ్ళిపోతాను మొత్తం రాగాలన్నీ పడాను నన్ను ఓకే అండి అని పాడేశాడు మొత్తం రెండు గంటల తర్వాత వచ్చాను మొత్తం ఆ రాగాలతో నేను పెట్టుకున్నాను అంతగా ఎవరు పాడలేరు శాస్త్రీయ సంగీతం అంత బాగా వచ్చింది అతనికి మీకు అర్థమైంది ఇప్పుడు బట్ వెస్టర్ తెలీదు అదే మైనస్ కూడా కాదు బీటిల్స్ ఎందుకు మైనస్ కాదు యూ షుడ్ నో అబౌట్ ద వెస్టర్న్ మ్యూజిక్ వెస్టర్న్ క్లాసికల్ వెస్టర్న్ తెలియకపోయినా కూడా మరి ఆయన అన్ని సూపర్ అంటే వెస్టర్న్ తెలియకపోయినా పూర్తిగా చెప్పనివ్వట్లేదు మీరు అదే చెప్పేయండి అది దాని తర్వాత వెస్టర్న్ అంటే ఏంటి బీటిల్స్ తెలియాలి బీజీస్ తెలియాలి అబ్బా తెలియాలి పింక్ ఫ్లాయిడ్ తెలియాలి వాట్ ఆల్ దేర్ హ్యాపెనింగ్ ఆన్ ద వరల్డ్ అది వరల్డ్ మ్యాప్లో దేర్ ఆర్ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అదేం తెలియదు ప్లస్ ఆమె గిటారు రిధమ్ ఇవన్నీ సమానంగా ఎలాగెళ్తాయో తెలియదు ఒక పాటను చేయమంటే అందంగా పాట చేస్తాడు ఏడుకొండల వెంకటేశ్వర చేసేవాడు మొట్టమొదటి పాటలు అతను తీసిన సినిమా పేరే ఏడుకొండల వాడు మధ్యలో ఆగిపోయింది అది అంటే అది మీకు అన్ని మీరు నన్ను చెప్పనివ్వట్లేదు అంటే దాని గురించి చెప్పాను సో అతనికి వెస్టర్న్ ఏమీ తెలియదు అతనికి తర్వాత ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఎందుకు వచ్చింది ఇతను ఫైనాన్షియల్గా దెబ్బతిన్న తర్వాత చక్రవర్తి దగ్గర కృష్ణా చక్రవర్తి ఎవడో చచ్చిపోయాడు అప్పుడు చక్రవర్తికి ప్రయత్నం చేశారు సర్వైవల్ కోసం అక్కడ అతనికి ఇతను బంగారు పోతల లెక్క క్లాసికల్ కూడా వాయించగలడు కీరవాణి రాగం చెప్పమంటే అక్కడ కొడతాడు ఓకే నేను ఆల్రెడీ అన్ని పాటించాను అన్నాను కదా అన్నారు కదా సో అటువంటి వ్యక్తి దగ్గర చాలా కాలం పనిచేశారు శివ సినిమాకి అన్నపూర్ణలు తీసేవాళ్ళకి చక్రవర్తి ఉండాలి వాళ్ళ యొక్క ఆస్థానం మ్యూజిక్ డైరెక్టర్ అప్పటికి ఇతరు కాదు రామ్ గోపాలవరం సినిమాకి ఏదో పెట్టే మ్యూజిక్ అక్కడ చక్రవర్తి దగ్గర ఉంటాడు కదా అతను అన్నీ అతనే చేస్తాడే మనవాడు ఏం చేస్తాడే అతనికి ఇద్దామని ఇచ్చారు సరే కీరవాణికి ఈ దెబ్బతోటి చక్రవర్తికి ఇక్కడికి వెళ్ళిపోయి గడవడనండి అర్థమైంది ఇప్పుడు కీరవాణి వెళ్ళిపోమంటే పాప అటు ఇటుకోకుండా పోయాడు వాళ్ళు ఇవ్వటం ఏంటి ఇతను వెళ్ళిపోమంటాం ఏంటి చెప్పు డెస్టినీ ఎలాగుంటే చెప్తున్నాను అది అలా వెళ్ళిపోమన్నపోతే ఈరోజు ఇంత పెద్ద మన మంచి కీరవాణి దొరుకుండేవాడు కాదు సో దాని తర్వాత వేటూరు గారు చాలామందికి హెల్ప్ చేశారు ఫస్ట్ కీరవాణికి తర్వాత మణిశర్మకి ఎలా హెల్ప్ చేశారో చెప్తాను యాక్చువల్గా మీరు అంటే మ్యూజిక్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను
నేను నేను అక్కడ ఆల్రెడీ అందరూ ఉన్నాను కాబట్టి నా మ్యూజిక్ డైరెక్టర్ వేరే, నా దగ్గర ఎవరు రారు, నేను ఇలా రాజాను మీకు అర్థమైందే, మాది అంతా స్పెషల్ జర్నీ కాబట్టి ఎన్ని తెలుసు మాకు, కేరవాణి మాకు తెలిసినవాడు కాబట్టి, కావలసిన వ్యక్తి కాబట్టి, సో అతనికి ప్రతిభ ఉన్న ప్రతిభావంతుడు కాబట్టి. వేటూరు గారు ఎలా హెల్ప్ చేశారండి దీనికి? రామోజీరావు గారు పరిచయం చేశాడు. రామోజీరావు గారు చిన్న ఎన్ని సినిమాలు తీస్తాడు ఆయన, వేటూరు గారు మాట అంటే గురి ఆయనకి. బాలసుబ్రహ్మణ్యం అన్న, వేటూరు గారు అన్న, చెప్తమరి ఆయన వింటారు కదా, ఆయన అయ్యా ఇలాగ ఇతను మంచి మ్యూజిక్ డైరెక్టర్, అది ఎందుకీ ఎందుకు బయటికి పొమ్మన్నాడు అక్కడ ఆ సినిమాకి, రామ్ గోపాల్ వర్మ సినిమాకి చక్రవర్తి గారు పొమ్మన్న తర్వాత కీరవాణ్ణి పెట్టేసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళకేదో అనుమానం వచ్చింది నాగార్జున వాళ్ళకినే, ఇతను శివకే, ఇతను కొత్తాడు అతనే కొత్తాడు, ఇప్పుడు ఇళయరాజా 1, 2, 30 ఆయనే ఆయన పెట్టుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ నాగార్జున సినిమాకి సంకీర్తన జరుగుతుంది అప్పుడు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇళయరాజా గారిని అడగాలి ఇప్పుడు, నువ్వు ఎంత పెద్దవాడు అని లెక్చర్ ఆయన, అన్నపూర్ణ నుంచి వచ్చావంటే వెళ్ళిపోమంటాడు. అయినా కూడా వాళ్ళు ఎంతమంది రికమెండ్ చేయించారు, ఎల్వి ప్రసాద్ గారు ఎవరైతే రూమ్ ఇచ్చారో ఆయనతో, తర్వాత నాగేశ్వరరావు గారు పలానా తాలూకు అబ్బాయి ఏళ్ళు వాళ్ళు తీస్తున్నారు, ఇన్ని రికమెండేషన్ చెప్తే నాకు ఇళయరాజా అడిగాడు, ఎవడాడు ఎవరైతున్నా రాము అంటే ఎవడు అని అడగాడు. మనవాడికి వికారిస్ట్ కదా, నాకు తెలియదు మరి వాళ్ళు సినిమా తీస్తున్నారు ఇప్పుడు అని చెప్పాను. నాకు కోకిలు జరిగిపోతుంది అప్పటికి సెకండ్ ఫిల్మ్, అప్పుడు నాకు అతను ఎవరో చెప్పారు, ఎవరో తీసుకొచ్చారు, నువ్వు డైరెక్ట్గా నా దగ్గర రాలేవా ఇది అన్నాడట. అందు తర్వాత అతనేం మాట్లాడలేదు, కుర్రాడే కదా. దాని తర్వాత ఆ విధంగా ఆయన ఒప్పుకున్నారు, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు పెడితే మన సినిమా వాడద్దని ఇక్కడ చక్రవర్తి దగ్గరికి ప్లేస్ పోయింది ఇతనికి, అటు వాళ్ళు సినిమా ఇవ్వలేదు. అప్పుడు వేటూరు సుందరరామూర్తి గారు హెల్ప్ చేస్తారు అన్నాను కదా, అప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, వాళ్ళ కంటిన్యూస్ ప్రొడక్షన్ కదా. రామోజీరావు గారికి మనసు మమత అనేది సినిమా, ఆ సినిమాకి పెట్టుకున్నారు ఇతన్ని, అది బాగా ఆడిపోయిన దట్ ఈస్ హౌ గీతవాణి జర్నీ స్టార్టెడ్. అదిపోయిందా మీకు? అలా స్టార్ట్ అయిన తర్వాత అతను పాటలు ఎక్కువ బాగా చేస్తారు, తర్వాత రాఘవేంద్ర గారు పెద్ద సినిమా ఇచ్చారు, మీకు అర్థమైందే, అది కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఏం చేయాలి, ఫస్ట్ ఒక మెయిన్ మ్యూజిషియన్స్ పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ వెనకాల అన్ని కూర్చుని ట్యూన్ చేయడం అన్నీ వచ్చేసింది, ట్యూన్ ఎప్పుడే చేస్తాడు, మంచి బ్యూటిఫుల్ ట్యూన్ చేస్తాడు అతను, అతనిలో సంగీతం ఉంది, వెస్టర్న్ రాదు అతనికి, వెస్టర్న్ ఈ బీట్స్ అవన్నీ తెలియవు. దానికి వేసేవాళ్ళు ఎంతమంది పడి ఎవడ పడితే ఉంటారు, ఎవడ పడితే పెట్టుకోవచ్చు. ఇతను కీబోర్డ్ మణి అని ఒకన్నాడు, ఆయన పెట్టుకున్నాడు అతనే మణి శర్మ, ఆ కీబోర్డ్ మణిని పెట్టుకున్నాడు అతను, ఎవరు కీరవాణి. అది ఇతను ఒక 40-50 సినిమాల తర్వాత మనవాడికి ఏదో చిన్న ఛాన్స్ వస్తే అతనికి కూడా వేటూరే హెల్ప్ చేశాడు, అతనికి కూడా వేటూరు సుందరరామూర్తి హెల్ప్ చేశాడు. అదే రికమెండ్ చేసి ఎవడ చేయడు తనకి తెలియదు, నాకు నాతో అన్నాడు ఆయన. సార్ మణి శర్మ గారికి వేటూరు గారు ఎలా హెల్ప్ చేశారు సార్? అదే ఆయన కూడా సినిమా రికమెండ్ చేశారు నాకు, ఆయన చెప్పారు రోజు, అంటే హెల్ప్ చేయండి ఎవరు చెప్పుకోరు ఆయన, సుందరరామూర్తి గారు మంచి ఇది ఇలాగ అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాడు, కీరవాణికి హెల్ప్ చేసాడు కదా మరి, అప్పుడు ఇలాగే ఇతనికి కూడా హెల్ప్ చేశాడు. ఈయన నేను ఇళయరాజా గారు చేశాను అది చేశాను అంటాడు, ఏం చేయలేదు నేను, నేను ఇళయరాజాని అడిగాను మణి శర్మ ఏంటో పుస్తకంలో తెలుగు పుస్తకంలో ఆయన ఏం చదువుతాడని చెప్పేసి ఉంటాడు, నీ దగ్గర ఇప్పుడు పనిచేయడం అబ్బాయి నా దగ్గర పనిచేయలేదు అన్నాడు. ఇళయరాజా గారి దగ్గర చేశానని చెప్పుకున్నారు ఇక్కడ 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 అన్నాడు, నేను ఇళయరాజా దగ్గర పనిచేశాను ఏం పనిచేయలేదు. అతను చాలా కాలం నుంచి అక్కడక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు కోటి దగ్గర వాళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు కోటి గారు వాళ్ళ దగ్గర చేశారు, కోటి వాళ్ళు సీనియర్లు కదా, ఏ రాయి ఎవరిని బుక్ చేసుకునే వాళ్ళు వస్తారు, మ్యూజిక్లో పనిచేయడం ఉండదు. అలాగ పనిచేసింది మణి శర్మ కీరవాణి దగ్గర పనిచేసాడు కంటిన్యూస్గా కంటిన్యూస్గా, లేకపోతే అతనికి ఇతనికి కీబోర్డ్ అరేంజ్మెంట్స్ అంతా అతనికి ఏం తెలియదు. తర్వాత నేర్చుకున్నాడు, నేర్చుకునే తత్వం యాప్టిట్యూడ్ ప్లస్ ఏమో ఇతను నోట్స్ వచ్చు కదా, క్లాసికల్ నోట్స్ అది అన్నీ తెలుసు, మ్యూజిక్ బాగా తెలిసినోడు ఎవరు కీరవాణిగా, బట్ వెస్టర్న్ ఇల్లు వెస్టర్న్లో అసలు ఆ స్టైల్లో తెలియదు.